చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు? నా పేరు రావిరమ్మ, మంగళగిరి నియోజకవర్గం. ఇప్పుడు మీరు ప్రధానంగా ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పొన్నూరు రోడ్డు బాగాలేదని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మరి గుంటూరు నియోజకవర్గం వాళ్ళు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. వాళ్ళని ముఖ్యంగా నేను చాలా అభినందిస్తున్నాను. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కళ్ళకన్నారో దాన్ని సాకారం చేసే దిశగా జనసైనికులందరూ మరి పోరాటం చేయడానికి ఈ రోజున రోడ్లకి కేవలం గవర్నమెంట్ చేయాల్సిన ఈ పనులు, రోడ్లు, మౌలిక సదుపాయాలను కూడా మేము నిరసన దీక్షల ద్వారా సాధించుకోవాలి అనే పరిస్థితి, దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. ఒక పోరాటం చేస్తేనే ఒక రోడ్డు వేస్తారా? ఒక పోరాటం చేస్తేనే ఒక వీధి లైట్లు వెలుగుతాయి? ఒక పోరాటం చేస్తేనే ఒక పథకం వస్తుంది? ఒక పోరాటం చేస్తేనే ఒక ఇది నెరవేరే సీటు వస్తుంది అనే దిశగా, ఒక రేషన్ కార్డు, ఒక పింఛన్ కోసం కూడా మేము పోరాటాలు చేసే దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నామండి. చాలా దుస్థితి. రాష్ట్ర ప్రజలు ఏ దౌర్భాగ్యం చేసుకున్నారా కానీ పక్కనున్న మన తెలంగాణ, మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన తెలంగాణ అభివృద్ధి పయంలో దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ దుస్థితి, రోడ్ల కోసం పోరాడాల్సిన దుస్థితి కూడా కల్పించారు ఈ ప్రభుత్వం. ఏ పని చేయకోకుండా పరిపాలన అంతా పడుకోబెట్టి మరి ప్రతినిధులకి, వైసీపీ ప్రజాప్రతినిధులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి వీళ్ళు ఇచ్చిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, జనసైనికులను తిట్టండి. పవన్ కళ్యాణ్ తిడితే జనసైనికులు బయటకు వస్తారు. జనసైనికులు ఎక్కడైతే నిరసన దీక్షలు వ్యక్తం చేస్తారో అక్కడ దాడులు చేయండి అని చెప్పారు. దానికి నిదర్శనం అనేది మాటల్లో చెప్పట్లేదండి, మభ్యపెట్టడానికి చెప్పట్లేదు. విజయవాడలో జరిగింది నిరసన కోసం బెన్ సైనికుల దగ్గరికి మహిళలు మరి జనసైనికులు నాయకుల ఆధ్వర్యంలో చేస్తే ర్యాలీ, నిరసన ర్యాలీ చేస్తుంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళ జుట్లు చెదిరిపోయి చీరలు పైటలు ఊడిపోయేలాగా వాళ్ళని లాగి పీకి ఒక కుర్రాన్ని అయితే గుండెల మీద పిడిగుద్దులు గుద్దారంట. ఆ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సిన హక్కు ఎవరిచ్చారు పోలీసులకి అనేది నేను ప్రశ్నిస్తున్నానండి. ఇది చాలా దౌర్జన్య ప్రభుత్వం జరుగుతుంది ఇక్కడ. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం లాగా ఇదవుతుంది. పిచ్చి కుక్కల్లాగా వాళ్ళు పిచ్చి పెట్టిన వాళ్ళ మాట్లాడుతున్నారు మా పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం. ఇక మీదట మేము ఇప్పటిదాకా 4 గోళ్ల మధ్య ప్రెస్లోనే మాట్లాడుతున్నాము, ఇక్కడ నుంచి వీధిలోకి వచ్చే పోరాటాలు చేస్తాము. కేసులకి వెనకాడము, దాడులకి వెనకాడము, మీ లాఠీ ఛార్జీలకి వెనకాడము. మేము దెబ్బలు తినే హాస్పిటల్ అన్నంట, చేతులు ఇరక్కొట్టుకొని హాస్పిటల్ అన్నంట, మళ్ళీ తిరిగిలేసి మళ్ళీ మేము వస్తాం తప్పించి మీ మనం మేము ఎదుర్కొనే దిశగానే మేము స్ట్రాంగ్ అవుతున్నాం. మీరు మమ్మల్ని ఇంకా బలపరుస్తున్నారు. మహిళలు ఇంత ఇదిగా వస్తే వాళ్ళని ఈ రోజున కొట్టారు విజయవాడలో. రావి సౌజన్య ఇంకొంతమంది మహిళలు అందరినీ మీరు ఆ విధంగా దారుణంగా హ్యాండిల్ చేస్తున్నారంటే, మహిళలు లేకోకుండా, మహిళా పోలీసులు లేకోకుండా మీరు మహిళల్ని ఏ రకంగా టచ్ చేస్తున్నారు, ఎక్కడ టచ్ చేస్తున్నారు, చీరలు ఊడిపోయేలా టచ్ చేస్తున్నారా, జుట్లు చెదిరిపోయేలాగా ఇచ్చేస్తున్నారా? అసలు మీకేం హక్కు ఉంది? మీకు ఏదైనా ఉంటే కేసు పెట్టుకోవాలి. అంతవరకే ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీరు ర్యాలీ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి దారి చేయాలి. మీరు ఆపగలిగే హక్కు ఉంది. అంతేగాని ఇదేంటండి, ఇక్కడ ఎక్కడ చూడలేదండి. వీళ్ళు పరిపాలన అంతా పక్కన పెట్టేసి జనసైనిక మీద కేసులు పెట్టే దిశగానే వీళ్ళ ప్రయత్నం జరుగుతుందండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమాల గురించి ఒక జనసైనికురాలుగా మీరు ఏమనుకుంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అసలు ఈ మాట అడగడానికి ఎదుటి వ్యక్తికి అర్హతే లేదండి. ఎందుకంటే నేను నా పని నేను చేసుకునే వస్తున్నాను, వీలున్న టైంలో జనసేన పార్టీకి ఉపయోగపడుతున్నా. ప్రతి కార్యకర్త కూడా ఏ పార్టీ అని అన్నా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. కూలివాడు కూడా, పెయింటరు, కార్పెంటర్ ఎవరైనా సరే ఒక కూలికి వెళ్తున్నారు, సాయంత్రం అయిన తర్వాత పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ పార్టీకైనా కూడా. నాయకులమ్మ వాళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నారు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. చంద్రబాబుకి హెరిటేజ్ ఉంది, ఈయనకమ్మో జగన్మోహన్ రెడ్డి గారికమ్మో సాక్షి పేపర్ ఉంది, చాలా చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్ వాళ్ళకి. మనం అన్ని మాట్లాడటం కూడా వేస్ట్. అందరూ వాళ్ళ వ్యాపారాలన్నీ చేసుకోవచ్చు. మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చేస్తే తప్ప. ఎవరైనా ఏమని అడుగుతారు, మీరు అవినీతి చేశారని అడుగుతారు, కరప్షన్ చేశారంటారు, మీరు ఇచ్చేసుకున్నారంటారు. ఇదేంటండి, పని చేస్తే పని చేయొద్దని చెప్పేవాడు నిజంగా వెదవండి. పని చేస్తే పని చేయ ఎందుకు పని చేస్తున్నావు అని చెప్పేవాడు వెదవ నా దృష్టిలో. అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటారు, మాకేం అభ్యంతరం లేదు. ఆయన 24 గంటలు అందరు కష్టపడుతుంటే ఇంకన్నికన్నా ఎన్ని గంటలు ఉన్నా కూడా కష్టపడే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాని షెడ్యూల్ దానికి ఉంటుంది, దీని షెడ్యూల్ దీనికి ఉంటుంది, పార్టీకి అన్నీ చూసుకుంటున్నారు. ఏ సమస్యలు లేని వాళ్ళు మరి ఏం చేస్తున్నారని సుగాలి ప్రీతి కర్నూలులో ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేదు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఎవరు న్యాయం చేయడానికి పోరాడారు? అంత పని చేసుకునే సినిమాల్లో పనిచేసుకునే పవన్ కళ్యాణ్ గారు
గారే ఈ రోజున ఆ కేసు టేకప్ చేయడానికి వచ్చారు. మరి ఆయన వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు సిబిఐకి ఇచ్చింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వాల మీద వంకబెట్టి మీరు చేయట్లా, మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయట్లా అంటే మనకి ఏమవుతుంది? ప్రజలందరికీ ఒకటే చెప్తున్నానండి, గత ప్రభుత్వం మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఇదే చూస్తున్నారు. అయినా కూడా మీరు వాళ్ళిద్దరికే పట్టం కడుతుండటానికి చూస్తున్నారు తప్పించి మారండి. నేను అడిగేది ప్రజల్ని చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. ప్రజలారా, మీరు తెలుసుకోండి ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు న్యాయం చేసేవాళ్ళు, ఎవరు మంచి చేస్తారని ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడా? వీటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం లేదండి. మీకేం న్యాయం చేస్తున్నాడు? మంచివాడా, అవినీతి పరుడా కాదా, అవి చూసుకోవాలి. ఒక నాయకుడిని ఎంచుకోవాలంటే అది చూడండి సార్. ధన్యవాదాలు. జై జయ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.